కడప జిల్లా పులివెందులలో కలకలం రేపిన ఇద్దరు బాలురు మిస్సింగ్ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ మేరకు పులివెందులలోని స్థానిక పోలీస్ స్టేషన్లో అర్బన్ సిఐ భాస్కర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ స్థానిక మారుతి బజార్ వీధికి చెందిన అబ్బాయిలు మాచిరెడ్డి శశికుమార్ రెడ్డి, అతని తమ్ముడు మాచిరెడ్డి చరణ్ కుమార్ రెడ్డి పట్టణంలో ఒక ప్రైవేటు స్కూలుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని బాలుడి తండ్రి పులివెందుల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు 24 గంటల్లో ఛేదించారు. శశికుమార్ రెడ్డి, చరణ్ కుమార్ రెడ్డిలను కుటుంబ సభ్యులు సరిగా చూసుకోకపోవడంతో స్కూలుకు వెళ్లకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగేవారన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు వెళ్లకుండా కదిరి, ఎర్రగుంట్ల ప్రాంతాలకు బస్సు, లారీలలో వెళ్లి రాత్రి బస్టాండ్లో నిద్రపోయారన్నారు. ఉదయం తమ అమ్మ ఊరైన వెన్నపూసపల్లికి వెళ్లానని నిర్ణయించుకుని సింహాద్రిపురంకు చేరుకుని టిఫిన్ చేస్తుండగా అందిన సమాచారం మేరకు వారిని పట్టుకున్నామన్నారు. పిల్లల కుటుంబ సభ్యులు బంధువులతో మాట్లాడి పిల్లల భవిష్యత్తు కోసం మా వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం పిల్లల కుటుంబ సభ్యులు బంధువులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రైవేట్ లేదో మెడికల్ కాంట్రాక్టర్గా చేసుకుంటారు, తర్వాత ఎక్కడ కూడా పంచుకోకపోవడంతో ఈ పిల్లలు ఒకవేళ అమ్మ దగ్గర ఉంటూ స్కూల్కి వెళ్తూ ఎవరు పంచుకోకపోవడంతో బయటకు అలవాటు చేసుకున్నారు. అందులో భాగంగానే నిన్న స్కూల్కి వెళ్లకుండా కదిరికి కదిరి చేరబోటకి అడ్డుకుంటున్నారు. రాత్రి వీళ్ళ తండ్రి స్కూల్కి పోలేదని విషయం వాళ్ళ అమ్మ చెప్పడంతో మాకు వచ్చి ఆ ఫోటోస్ ఇచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము వెంటనే బస్టాండ్ ఏరియాలో మరియు ఓ కానిస్టేబుల్ కదిరి వైపు పంపినాము. ఇంకా దగ్గరలో ఉన్నటువంటి మొట్టమొదటి వెంపల్ని కూడా సమాచారం ఇచ్చినాము. ఫొటోస్ కూడా అన్ని గ్రూపులకు, మీడియా మిత్రులకు, మా పోలీస్ గ్రూపులకు అన్ని కూడా పెట్టాము. తద్వారా మాకు ఇచ్చినామంటే రాత్రి కూడా ఎర్రగొట్టలే ఎవరు పిల్లలు ఉన్నారని ఉదయం తెలియదని పర్వంతో మా చుట్టుపక్కల ఎక్కడ ఉంటారని సింహాచలం పోలీసు కూడా ఎక్కువ వహించినాము. అందులో భాగంగా వాళ్ళు వెతకడము, మా నుంచి మా ఎట్లాచేవులు రామగోయిందు, ఇంకా ఇద్దరు ఒక సిబ్బంది అడిగి వెళ్ళడంతో ఒక పొరవాడు అక్కడ పెట్రోల్ పంప్ దగ్గర ఉంటే అతను పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకాసేపటికి ఏదో టిఫిన్ చేస్తూ ఉండి పోలీస్ నుంచి పారిపోయాడు. ఇంకా సమాజం పొరవాడిని అతను మనం పట్టుకున్నాము. ఇద్దరిని విచారిస్తే నిన్న ఇద్దరించి తప్పని పిల్లలు కలిపి చూసాము. మీరు చెప్పే విషయం ఏమంటే వెన్నపూసపల్లే గ్రామం వీళ్ళ అమ్మ చిన్న గ్రామం వల్ల అక్కడికి వెళ్ళిపోదామని ఇక్కడ సరిగా వాళ్ళ తండ్రి అవ్వ పట్టించుకోవడం లేదని ఇక్కడ ఉంటే సరిగ్గా చదవలేమని అక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఉండి చదువుకోవాలని చెప్పేసి అని అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తామని అంటున్నారు. ఏదేమైనా మాకు రాత్రి దాదాపు 9 గంటలకు సమాచారం రావడంతో వెంటనే ఎక్కడ సమయమైనా కూడా మా దగ్గర ఉన్న సిబ్బందితో మేము వెళ్ళి వెంటనే వెళ్ళి వెళ్ళి కార్యక్రమాలు చేశాము. ఉదయం కేసు కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పేసి అని ఇలా తండ్రిని నమ్మలేనప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే మళ్ళీ ఇబ్బంది ఏదైనా లారీకి వెళ్ళిపోతారనే సందేహంతో వెంటనే సింహాచలం పోలీసు సాయం తీసుకొని వెంటనే వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే 12 గంటల తర్వాత వీళ్ళు మా ఫ్రెండ్స్ అయినారు తీసుకొచ్చినాము. వీళ్ళ తండ్రిని వాళ్ళ గురించి మాట్లాడతాము. వీళ్ళకి ఏమన్నా కావాలని కౌన్సిలింగ్ చేస్తాము. వీళ్ళు వెనకొస్తే వీళ్ళు చదువుకోవాలనుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడి ఇతరుల పోలీసు మేరకు అక్కడికైనా పంపిస్తాము. లేదు ఇంకేదైనా ప్రభుత్వ పత్రాలు ఉన్నటువంటి స్కూల్లో ఏదైనా చేస్తామంటే కూడా ఆ స్కూల్ యజమానిత దాన్ని ఎక్కడన్నా మాట్లాడి వీళ్ళని పంపించి వీళ్ళని మంచి మార్గంలో వెళ్ళేదానికి మా వంతు ప్రయత్నంగా పిల్లలతో కొంచెం సాయం చేస్తున్నాను. వాళ్ళ తండ్రి ఇద్దరు సార్, తండ్రి ఇద్దరు రావాలి తండ్రి.